our MD Garu, Murlidhar Reddy Garu IAS, presenting bouquet to our chief guest of Honorable Minister Garu. Our Commissioner Health and Family Visit Welfare and Mission Director, respected Divas Garu, presented bouquet to our Honorable Minister Vidula Rajdi Garu. Malladi Vishnu Garu, respected, they are felicitated our Honorable Union Minister Garu. Our respected guest, Nini Srinivasa sir, is going to felicitate our Central Health Minister, respected Mansukh Mandaviji Garu, Department, respected Sri MP Krishna Babu Garu IAS, Hartley by Ministry of Health and Family Welfare, Government of India, Babu Garu. నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా గారికి, అట్లాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి, అట్లాగే కృష్ణబాబు గారికి, ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి, అట్లాగే సోదరుడు మేయర్ విష్ణు ఎమ్మెల్యే విష్ణు గారికి, అట్లాగే మేయర్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే మా సహచర ఎంపీ అనకాపల్లి ఎంపీ సత్యవతి గారికి, అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా హెల్త్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా పెద్ద ఇష్యూ. సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వ రంగం నుంచి ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానికి అభినందనలు మోడీ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, అట్లాగే మన మంత్రి గారు మాండవ్య గారికి కూడా. అట్లాగే మనం ఇప్పుడు చూస్తే హెల్త్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అన్నీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే మనం కేంద్ర మంత్రి వారిని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున నేను అభినందిస్తున్నాను సార్. మాండవ్య సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ విజయవాడ, ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ హియర్, క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ దిస్ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ హియర్. యాక్చువల్లీ దిస్ వన్ బ్లాక్ వాజ్ ఫౌండేషన్ లైట్ ఇన్ 2018 అండ్ నౌ ఇట్ ఇస్ దే. ఐ థింక్ ది సెల్ఆర్ ఇస్ ఓవర్ అండ్ నౌ యూ హ్యావ్ గివెన్ 23 crores ఫర్ దిస్ ఫెసిలిటీ, క్రిటికల్ కేర్ ఫెసిలిటీ. ఐ అప్రిషియేట్ యూ, ఐ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ. ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే ఆన్ మై రిక్వెస్ట్ లాస్ట్ టైమ్ అండ్ యువర్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, నౌ ది బెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డాజీ వాజ్ ది హెల్త్ మినిస్టర్, హీ గేవ్ 120 crores ఫర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ది GGH, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores, the very nice facility, multi-specialty facility in Vijayawada has been ready and it has been very helpful during the COVID, sir. We thank you very much, to thank Narendra Modi ji very much, and also for the AIIMS, which has been set up next to here only Nangalagiri, where the state government has given nearly 180 acres of land, and with 2,000 crores of investment, AIIMS is ready. I request all the people of Vijayawada and surrounding Vijayawada to use this AIIMS multi-specialty hospital, and also this critical care is coming up. Chala pedda yetna Narendra Modi gari government ee critical care meda health meda focus cheyadam chala mana adrushtam kabatti marokka sari Vijayawada prajalandar tarapuna mantri garini Narendra Modi garini andarni kuda na pratyeka krutagnata teliyajestu selavu teeskuntunna. Thank you sir. Distinguished guests, allow me to extend my heartfelt gratitude to Dr. Mansukh Lakshman Bhai Mandavya ji, Honorable Union Minister for Health and Family Welfare, Government of India. My colleagues,
and esteemed officers from Government of India and the Government of Andhra Pradesh, respected healthcare professionals, ladies and gentlemen, today is a significant milestone as we gather to lay the foundation stone for two critical care blocks, a total of 14 CCBs allocated at a capital cost of ₹350.25 crores and the BSL-3 laboratory. Additionally, we celebrate the inauguration of 7 integrated public health laboratories across the state with 13 IPHSLs. My heartfelt appreciation to our esteemed guests and Dr. Manshukh Mandaviya Bhaiya, the Honorable Union Minister for Health and Family Welfare, Chemicals and Fertilizers, Government of India, and all his dedicated efforts. And today, his efforts and his contribution is truly commendable, and it marks the momentous occasion in our commitment to advancing the healthcare infrastructure in the state of Andhra Pradesh. Let me begin by expressing my heartfelt gratitude from the Government of Andhra Pradesh to Dr. Manshukh Lakshman Bhai Mandaviya Ji, whose relentless, dedicated efforts to health and family welfare has been a guiding force for the nation. Sir, your presence here today is an honor, and we appreciate the unwavering support and invaluable guidance you have extended to the state of Andhra Pradesh. Under your leadership, the Government of India, the PM Ayushman Bharat Health Infrastructure Machine, has been a transformative initiative. Under your guidance, the Government of Andhra Pradesh, our Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, he's been a driving force in regards to our health sector. And now, especially the support what we have been receiving from the Government of Andhra Pradesh, the PM ABHIM, which is launched in 2021. This scheme aims to strengthen the health systems and institutions, building resilience capable of responding to health emergencies. The substantial allocation of 1271.24 crores to Andhra Pradesh under PM ABHIM is a testament to the commitment of robust healthcare facilities in the state. Integrated public health laboratories, 13 IPHCLs, promoting coordination between health and allied departments and progressing well, with 10 completed and 3 underway. Critical care blocks, the construction of 14 CCBs managing emergency and intensive care services is advancing swiftly, contributing significantly to reducing the burden on tertiary care facilities. BSL-3 lab, the establishment of this major milestone in public health will lay the foundation stone for the upcoming BSL-3 laboratories designed by the critical element for strengthening of surveillance of infectious disease and outbreak response. The investment in preventive healthcare, Village Ayushman Arogya Mandir, an investment of 1692 crores in establishment of 10,032 village Arogya Mandirs, emphasizing preventive healthcare accessibility. Primary healthcare centers, renovation of 977 and construction of 148 new PHCs with a budget of 670 crores. Enhancing healthcare infrastructure, upgrading 11 existing government medical colleges and attached institutions with an investment of ₹3,820 crores and establishing 17 new government medical colleges with a total investment of 8,480 crores, ensuring a steady supply of healthcare professionals. Arogya Sri and Arogya Asra schemes, insurance coverage, providing health insurance coverage of up to 25 lakhs to over 1.48 crore families, which covers 90% of the population in this state. Financial assistance, Arogya Asra to take care of wage loss during the recovery phase by paying ₹225 per day up to a maximum of ₹5,000 per month for 1590 procedures. The state government is spending ₹4,100 crores per annum under Dr. YSR Arogya Sri Healthcare Services along with Dr. YSR Arogya Asra scheme. Jagananna Arogya Suraksha Program, a comprehensive healthcare program aiming to offer doorstep healthcare services and facilitate the treatment at higher level and healthcare facilities adhering to the principles of inclusivity. Family Doctor Program, an innovative endeavor unparalleled in the nation, is bringing healthcare within the reach of rural communities, profoundly impacting the lives. Bhaiya, I'm confident that witnessing the dedicated efforts of our doctors and this initiative will lasting an impression
definitely on the state, and definitely it is going to change the healthcare in the coming forward generations. In inclusion, I extend my gratitude to all the stakeholders who have contributed to the success of these initiatives. The support of the Government of India, coupled with the vision and leadership of our Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, has propelled the Andhra Pradesh towards a future of accessible, affordable, and comprehensive healthcare. As we lay the foundation of the critical care blocks, integrated public health laboratories, and BSL 3 lab today, let us collectively envision a healthier Andhra Pradesh. Our commitment to healthcare will continue to shine brightly in the years ahead, ensuring the well-being of each and every citizen. As I bring my remarks to a close, the concept of envisioning a developed India by 2047, named Viksit Bharat, is not only an inspiring but also sets a positive precedent for all the states. Andhra Pradesh, under the dynamic leadership of Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu, is poised to lead the way in realizing the vision established by the Government of India. Thank you, and may our collective efforts pave the way for healthier and prosperous future.